ఫ్రెండ్స్ మేరక ఛానల్ అక్క నాకు తెలిసిన ఒక అక్క ఉంది ఒళ్ళమ్మ కొన్ని ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చున్నాము చూడండి ఒకసారి అక్క పరిస్థితి ఎలాగుందో చూడండి అక్క కొన్ని మాట్లాడతాను కొన్ని మీరు అక్క ఎలా పరిస్థితి మాట్లాడతారు ఫ్రెండ్స్ మీరు చూడండి మీ సహాయం ఏం కామీ అని ఎన్నేళ్ళు ఎన్నో లేకపోతుంది అయిపోయింది 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీకు ఎంత ఉంటారు ఒక కూతురు ఒక కూతురు మా అమ్మాయి పెళ్ళి అయిందా పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయి ఒక పాప ఒక పాప ఆయన అల్లుడు నా అల్లుడు వదిలేసింది పోయింది ఆయన తోలు అయిపోయింది ఆయన వెళ్ళిపోయి అయిపోయింది అది అదే సంవత్సరాలు ఇప్పుడు నువ్వు ఒక్కటే పనికి పోయి సంపాదించుకుంటా ఏం పని పడతావా అడిగిపోతా నీ చెయ్యి చెప్పి చూడండి ఫ్రెండ్స్ ఆమె చెయ్యి కూడా బాగలేదు పాపం చెయ్యి బాగలేకపోయినా కత్తెత్తుకొని పోయి అడిగి పోయి కట్టెలు తెచ్చి అమ్మి ఆమె సంపా అమ్మి ఆ డబ్బులు తెచ్చి ఇంట్లో తన కూతురు ఇద్దు కొనుక్కొని తింటా ఉన్నారు సార్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి వాళ్ళ పరిస్థితి ఎలాగుందో వాళ్ళ ఇల్లు చూడండి ఇల్లు చూపించు ఇదంతా ముందు ఇంకా అట్టు అట్టపై చూపించు అట్టు ఫ్రెండ్స్ వాళ్ళు చూడండి ఎలా ఉంది పాపం కప్పుకొని కాడ పట్ట లేకుండా చాలా చిన్న బిడ్డను పెట్టుకొని ఇంట్లో ఉన్నారు ఆ కోళ్ళు అక్క పేరు ఒళ్ళెమ్మ మీ అమ్మ పేరు బాబా మీనా ఈమె వచ్చి నీకేం అవుతుంది పెద్దమ్మ అవుతుంది ఇంకా మీరు ఇద్దరే ఉంటారు ఇంట్లో ఇద్దరమే ఉంటాం ఉంటాం ఓన అంతా ఉడిచిపోతుంది పట్టలే పట్ట కప్పుకుంటే బాగుంటుంది కదా పట్ట వేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది నువ్వు డెలివరీ అయ్యి ఎన్ని రోజులు అయింది 20 రోజులు అయిపోతుందా 22 రోజులు అయిపోతుంది డెలివరీ అయ్యి పోయినాడే కానీ సంవత్సరమైన బాధ రాలే రాలే నువ్వు ఒక్కటే పోయి సంపాదించుకొని ఇట్లా చేసుకుంటాను చాలా కష్టంగా బియ్యము స్టోర్ బియ్యం వస్తుందా స్టోర్ బియ్యం మా పాప కూడా అయ్యే పెడతావా చేసేది పేటకు పోతే అక్కకి చెయ్యలు పాపం చూడు ఎంత బాధగా ఉంది చిన్నప్పటి నుంచి ఆమె ఇలాగ నాకు తెలిసినప్పటి నుంచి చూస్తాను ఫ్రెండ్స్ అక్కని ఇట్లాగ పాపం అడవికి వెళ్ళిపోయి అప్పుడైతే భర్త ఉన్నాడు ఇప్పుడైతే భర్త చనిపోయినప్పుడు పాపం కత్తి పట్టుకొని కూడా నరకలేదు పాపం చూడండి ఎంత బాధలో ఉంది కానీ కొన్ని కూతురు పెట్టుకొని ఇంట్లోనే భర్త చచ్చిపోయినా కూడా అల్లడి వెళ్ళిపోయినా కూడా అని పెట్టుకొని ఇంట్లో జీవిస్తుంది ఫ్రెండ్స్ అక్కకి పట్ట తెచ్చి ఇస్తే నేను పోయి అడుగుతా 20 అడుగులు పట్ట ఇట్లా 10 అడుగులు పట్ట ఇంత తెచ్చిస్తే కప్పుకుంటూ ఒక పది అడుగులు ఉంటుంది ఇట్లా 5 అడుగులు అసలు నువ్వు ఉన్నావా లేవనుకొని ఇక్కడే ఉన్నావు ఇక్కడనే ఉన్నా అందుకని నేను కొన్ని తెచ్చిన తీసుకో ఉన్న అసలు మీ అమ్మ ఇక్కడ ఉందా లేదని తెలియదు అక్క నాకు వేరే ఊరికి వెళ్ళిపోయినా ఆమె పెళ్లి చేసుకోవాలని చెప్పిన అదే మా చీర తీ బయట చీర అది కొన్ని బియ్యము బాగుంది కొత్త చీర ఇస్తాం ఇస్తాం చీరలు పెట్టుకున్నా ఈమెకి ఇవ్వదు గుర్తు వచ్చినావు ఒకరోజు అక్కడ కనిపించింది బాగుంది చీర జాకెట్ కార్డ్ దీంట్లో ఉందా కట్టుకో ఈసారి వచ్చినప్పుడు నీకు ఇస్తాను అసలు నువ్వు మీ ఆయన ఇంటికి వెళ్ళిపోయినావు అనుకున్నాను అన్నీ ఉంటుంది అమ్మాయి అడగబోదు అవునమ్మా సరే చూడదు అందుకని పంపించకూడదు పాపకూడదు నువ్వు మీ అమ్మ ఇట్లా ఉంది కదా నువ్వు మంచిగా చూసుకోవాలి అది మన అమ్మ ఇలా ఉంది కదా మనకి ఊర్లేరు కదా అని చెప్పే మంచిగా ఉంది కానీ చేసుకున్నట్టు ఇప్పుడు మీ అమ్మ కొంచెం సహాయం కొండపోయినారు నీకు సహాయం కొండ ఎట్లా ఉంది చూడు మా పరిస్థితి
ఇప్పుడు తొందరపడి చేసుకోవద్దు నాయన, అంత బాగా చదువుతారు ఇప్పుడు.